కంచుకచల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ కరోనా సోకి చనిపోయారు జమీల్ అహ్మద్. ఆయనని స్మరించుకుంటూ తన జ్ఞాపకార్థం జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నందిగామ రూరల్ సిఐ సతీష్ జమీల్ సతీమణితో ఈ చలివేంద్రాన్ని ప్రారంభింపజేశారు. నందిగామ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి కరోనా విజృంభిస్తున్న సమయంలో జమీల్ అహ్మద్ సేవలను కొనియాడారు. ఆయన అనంతరం జమీల్ అహ్మద్ సతీమణిని సత్కరించారు పోలీసులు. మరోసారి కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు నందిగామ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి. వలన మనతో పాటు పనిచేస్తూ ఈ యొక్క కందిక చర్యల్లో పనిచేసినటువంటి జమీల్ అహ్మద్ ఏఎస్ఐ గారికి ఈ యొక్క గుర్తు కోసము జ్ఞాపక గౌరవార్థము ఈరోజు ఇక్కడ చలివేంద్రం స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి, అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగా మనం జమీల్ అహ్మద్ చేసినటువంటి సేవలు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారికి ఎందుకంటే ముందుండి పోలీసులు మనం స్టేట్ బార్డర్లో ఉండడము, లాక్డౌన్లో గట్టిగా పనిచేయడం వల్ల ఈ పరిస్థితులు ఎదురైనాయా. మనము జమీల్ అహ్మద్ గారిని కోరుకోవడం జరిగింది. ఇది బాధాకరము. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే కోవిడ్ ప్రోటోకాల్ అంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మరియు శానిటైజర్ అంటే బయటికి పోయి ఇంట్లోకి పోయినప్పుడు ఒక్కసారి చేతులు శానిటైజ్ చేసుకోవడము, వీలైతే స్నానం చేయడము, ఇట్లాంటివి ఏదన్నా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. దానికి తగ్గట్టు ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా వాకింగ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్